హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ ముందైతే అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఆల్రెడీ నేను భోగి వ్లాగ్ షేర్ చేస్తాను ఇది వచ్చేసి ఈ సంక్రాంతి రోజు మార్నింగే సూర్యుడు చూసారా ఎంత బాగున్నారు అసలు సంక్రాంతి పండుగ అంటేనే సూర్యుడికి సంబంధించిన ఫెస్టివల్ కాబట్టి సూర్యుని అయితే మీతో షేర్ చేస్తున్నాను సూపర్ రెడ్డిష్గా ఎంత బాగుందో అసలు సన్సెట్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం కన్యాకుమారిలోనే బెస్ట్ సన్సెట్ అని బీచెస్ దగ్గర బెస్ట్ సన్సెట్ వస్తుందని అలా అనుకుంటారు బట్ సన్ రైజ్ కూడా మనకి హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో అంటే మంచి వ్యూ నుంచి మనం చూస్తే సన్ రైజ్ సన్సెట్ అంతా బాగా కనిపిస్తుంది సో అందుకని బెస్ట్ సన్ రైజ్ మీతో షేర్ చేస్తున్నాను మకర సంక్రాంతి రోజు అది కూడా సో ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసాను పండుగ రోజు మెయిన్గా ఈ వీడియోలో ఏంటి అంటే సంక్రాంతి రోజు నేను ప్రిపేర్ చేసినటువంటి స్పెషల్ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సంక్రాంతి రోజు మాకైతే నోములు ఉంటాయి సో నోముల కోసం పల్లి లడ్డూలు అలాగే నువ్వుల లడ్డూలు చేస్తూ ఉంటారనమాట సో ఫస్ట్ అవే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ అవి చేసేసరికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ సో అవి చేశాక మళ్ళీ వంట చేయడానికి ఓపిక ఉంటుందో ఉండదో ఎందుకని చెప్పేసి ఫస్ట్ వంట అయితే స్టార్ట్ చేశానండి దానికన్నా ముందు స్టవ్ అంతా క్లీన్ చేసేసి కొంచెం అలంకరణ చేసి ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాల్ పొంగిద్దాము అనుకున్నాను నేను కొత్త కుండ తీసుకురాలేదు కొత్త బ్రాస్ ది బౌల్ అట్లా ఏమి కూడా తెచ్చుకోలేదు ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రాస్ బౌల్లోనే నేను ఈ గిన్నెలోనే ఎక్కువగా స్వీట్స్ కానీ ప్రసాదాలు ఏవైనా కూడా దీంట్లోనే ప్రిపేర్ చేస్తుంటాను ఇది మేము ఫస్ట్ టైం పాలు పొంగించుకున్నప్పుడు అమ్మ వాళ్ళు కొనిచ్చినటువంటి గిన్నె అనమాట ఇదే వాడుకుంటాను ఇంకా నేను కుండలు అవన్నీ తీసుకొచ్చినా కూడా మళ్ళీ మనం వాడము అవన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఉగాదికి ప్రతిసారి కొత్త కుండ తీసుకొస్తాను కదా అది అలాగే మిగిలిపోయి ఉంటుంది సో ఈ కొత్తగా కుండ తీసుకొచ్చి పాలు పొంగించడం ఈ ట్రెడిషన్ అంతా కూడా చాలామంది బయట ముగ్గు వేసి అక్కడ పిడకలు పెట్టేసి ఆవు పిడకలు పెట్టి దాంట్లో చిన్న కుండ పెట్టేసి దాంట్లో పాలు పొంగిస్తుంటారు వాకిట్లో కొందరేమో స్టవ్ దగ్గర ఇట్లా పొంగిస్తారు అది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది ఆ ట్రెడిషన్ అయితే బట్ మేమైతే ఇలాగే నార్మల్గా ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలోనే పాలైతే పొంగిస్తాము అండ్ ఇక్కడ వచ్చేసి స్వీట్తో పాటు పక్కన వెంటనే ఇంకొక రెసిపీ కూడా చేసేస్తూ ఉన్నానండి కందిపప్పు బాయిల్ చేసేసాను దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి స్టవ్ పైన పట్టేసుకున్నాను కొంచెం సాల్ట్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ యాడ్ చేసి లో ఫ్లేమ్లో పట్టేసాను అది ఇంకా కొంచెం మరిగిన తర్వాత దాంట్లో తాలింపు వేసేసుకోవాలి ఈ లోపు ఇంకొక స్టవ్ పైన మనకి పాలు అయితే పొంగుతున్నాయి సంక్రాంతి పండుగ రోజు అందరూ కూడా ఇలా పాలు పొంగిచ్చేసి పరమాన్నం చేసుకుంటారు మెయిన్గా సంక్రాంతి ఫెస్టివల్ మనకి రైతులకు సంబంధించింది కాబట్టి సంక్రాంతి పండుగకి పంట చేతికి సో అప్పుడు వచ్చినటువంటి కొత్త బియ్యాన్ని అంటే వడ్లు పట్టించుకొచ్చుకొని కొత్త బియ్యం వండకుండా అట్లా పక్కన పెట్టేసుకొని సంక్రాంతి రోజు ఇలా పరమాన్నం చేసుకొని ఆ తర్వాత నుంచి ఆ రైస్ అనేది యూస్ చేస్తుంటారనమాట మామూలుగా విలేజెస్లో అయితే ఇలా చేస్తారు సో మనం ఇంకా నార్మల్గా ఆ ట్రెడిషన్ అలా ఫాలో అవుతున్నాం అంతే సో ఈ పాలు పొంగించడం కూడా ఏంటి అంటే మన సంపద కూడా ఇలా వృద్ధి చెందాలి అని అంటే పాలు ఎట్లయితే పొంగి పొర్లుతున్నాయో సేమ్ అలా మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సంపద అన్ని పొంగి పొర్లాలి సంతోషాలు అన్నీ అని చెప్పేసి సింబాలిక్గా ఇలా పాలైతే పొంగిస్తారు సో పాలు పొంగిన తర్వాత రైస్ నేను ముందే నానబెట్టేసి పక్కన పెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానిన తర్వాత ఆ రైస్ని ఈ పాలలో అయితే యాడ్ చేశానండి అండ్ ఇది వచ్చేసి చెరుకు గడ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే గరిటెకు బదులు పరమాన్నం చేసేటప్పుడు ఈ విధంగా మనం చెరుకు గడైతే యూజ్ చేస్తాము సంక్రాంతి రోజు అంతే అలాగే రథసప్తమి పూజ రోజు కూడా ఇదే విధంగా పరమాన్నం చేస్తారు ప్లస్ చెరుకు గడ అయితే యూజ్ చేస్తారు అది కూడా సూర్య భగవానికి సంబంధించిన పూజ అండ్ సంక్రాంతి కూడా సూర్య భగవానికి సంబంధించిన పూజ అండ్ ఈరోజు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే ఈసారి సంక్రాంతి సండే రోజు వచ్చింది కొంచెం స్పెషల్ అనే చెప్పాలి ఈ ఇయర్ అయితే అండ్ ఇక్కడ మన రైస్ అయితే కుక్ అయిపోయింది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం అయితే యాడ్ చేసేసానండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి దానికన్నా ముందు ప్రజెంట్ ఒక సేల్ అయితే రన్ అవుతుంది ఆ సేల్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇద్దాము అని చెప్పేసి వచ్చేసాను నేను సో ఆ సేల్కి సంబంధించిన అప్డేట్ ఇస్తాను అండ్ దాంతోపాటు నేను రీసెంట్గా తీసుకున్నటువంటి కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మీతో షేర్ చేస్తాను ప్రజెంట్ మనకైతే అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే రన్ అవుతుందండి జనవరి ఫిఫ్టీన్త్ నుంచి జనవరి ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఇది జరుగుతుందనమాట జనవరి పదిహేను నుంచి జనవరి ఇరవై వరకు సో ఈ సేల్లో కనుక మనం ఐటమ్స్ ఏవి తీసుకున్నా కూడా స్కిన్ కేర్కి సంబంధించి బ్యూటీకి సంబంధించి డ్రెస్సెస్ శారీస్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ ఏవైనా కూడా యాక్సెసరీస్ ఏవి తీసుకున్నా కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్లో అయితే వస్తాయి సో ఈ సేల్ కోసం చాలామంది వన్ ఇయర్ వెయిట్ చేస్తూ ఉంటారు సో ఇది బిగ్గెస్ట్ సేల్ అండి ప్రతి రిపబ్లిక్ డేకి కూడా మనకి ఈ టైంలో మనకి అమెజాన్లో సేల్ అయితే ఉంటుంది నేను కూడా ఎవ్రీ ఇయర్ ఈ సేల్లో పర్చేజ్ చేస్తాను సేల్లో ఏమేం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ప్రజెంట్ అయితే నేను అమెజాన్లో తీసుకున్నటువంటి కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మీతో షేర్ చేస్తున్నానండి సో ఇప్పుడు మనకి వింటర్ కాబట్టి ఎక్కువగా లిప్స్ చాలామందికి డ్రై అయిపోతూ ఉంటాయి క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి సో వింటర్లో మనం స్కిన్ కేర్ అండ్ లిప్ కేర్ అనేది మనం చూసుకోవాలి సో దానికోసం ఫస్ట్ ఐటమ్ వచ్చేసి వావ్ స్కిన్ సెన్స్ నుంచి హిమాలయన్ రోజ్ న్యాచురల్ లిప్ స్క్రబ్ అయితే తీసుకున్నాను ఈ స్క్రబ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను జస్ట్ ఇప్పుడు వీడియో కోసం ఇందులో పెట్టాను కానీ ఎంత బాగుందంటే ఈ స్క్రబ్ మన లిప్స్ క్రాక్స్ వచ్చేసి కొంచెం డెడ్ స్కిన్ సెల్స్ అట్లా ఓపెన్ అయిపోయి ఉన్నాయి అనుకోండి ఈ స్క్రబ్ పెట్టి మీరు రబ్ చేశారంటే పైన ఉన్నటువంటి లేయర్ జస్ట్ టూ మినిట్స్లోనే సాఫ్ట్ అయిపోతాయి అనమాట లిప్స్ అండ్ పైన ఉన్నటువంటి డెడ్ స్కిన్ సెల్ కూడా రాలిపోతుంది సో మీకు చూపిస్తాను స్క్రబ్ ఎలా ఉంటుంది అనేది ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట చూసారు దీనిపైనంతా కూడా చిన్నగా మనకి ఇడ్లీ రవ్వ అట్లా ఉంటుంది చూసారా అట్లా చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఉంటాయి దీంట్లో ఉంటుంది అలాగే క్రిస్టల్స్ కూడా ఉంటాయి ఇది మన లిప్స్ పైన స్క్రబ్ చేసుకోవాలి ఇది బిఫోర్ లిప్స్టిక్ అప్లై చేసుకోవడానికన్నా ముందు దీంతో రబ్ చేసేసి క్లీన్ చేసుకొని తర్వాత మీరు లిప్స్టిక్ కానీ లిప్ కేర్ కానీ ఏదైనా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట అంటే లైక్ మనం లిప్ బామ్స్ పెట్టుకుంటాము లిప్స్టిక్స్ పెట్టుకుంటాము అట్లా ఏవైనా పెట్టుకోవచ్చు సో ఇది ఒకటి మస్ట్గా క్యారీ చేయండి చాలా బాగుంది ఇది అండ్ ఇది మంచి రోజ్ ఫ్లేవర్తో సూపర్గా ఉందండి ఇదొకటి అండ్ ఇది కూడా లిప్ కేర్ కోసమే తీసుకున్నాను లిప్స్టిక్స్ ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా లిప్ కేర్ తీసుకోవాలి లేదంటే లిప్స్ బ్లాక్ అయిపోవడము లిప్స్ అగ్లీగా అవడము జరుగుతూ ఉంటుంది అనమాట లిప్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది వచ్చేసి వావ్ స్కిన్సెన్స్ నుంచి సేమ్ హిమాలయన్ రోజ్ న్యాచురల్ లిప్ ఆయిల్ అనమాట ఇది నైట్ పడుకునేటప్పుడు నేను స్క్రబ్ అప్లై చేసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అయితే అప్లై చేస్తానండి ఇది కూడా మంచి రోజ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది లిప్స్ సాఫ్ట్గా స్మూత్గా అయిపోతాయి అండ్ నెక్స్ట్ యార్డ్లీ లండన్ నుంచి ఇది ఒకటి అండరామ్ రోల్ అండి లావెండర్ ఫ్లేవర్తో ఉంటుంది సో ఇది కూడా మనం క్యారీ చేయాలి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా అండర్ ఆమ్ రోల్ అయితే యూజ్ చేయాలి డే అంతా ఉంటాం కాబట్టి కొంచెం మనకి ఈ స్మెల్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది బాగుంటుంది కూడా పబ్లిక్ ప్లేసెస్లో తిరిగే వాళ్ళు ఖచ్చితంగా అండర్ ఆమ్ రోల్ అయితే యూజ్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ ఇది ఎలా యూజ్ చేయాలి దీనికి సంబంధించినటువంటి బెనిఫిట్స్తో నేను ఇంకొక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను వావ్ అలవీరా జెల్ అండి ఇది కూడా నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను ఇది మనకి మోకాల దగ్గర నల్లగా అయిపోయినా లేదంటే ఎల్బో దగ్గర బ్లాక్గా అయిపోయినా అక్కడ అప్లై చేయొచ్చు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇది కూడా లిప్స్కి స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్కి లెగ్స్కి మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు బోలడని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో కూడా సో ఇది కూడా అయిపోయిన వెంటనే మళ్ళీ తీసుకుంటూ ఉంటాను దీనికి సంబంధించి ఒక వీడియో కంప్లీట్ వీడియో ఒకటి చేస్తాను నేను సో ఇదొకటి అండ్ ఫేస్ వాషెస్ నేను ఎక్కువగా చేంజ్ చేస్తూనే ఉంటానండి బట్ మాక్సిమం యూజ్ చేసేది మాత్రం బ్లాక్ మీ నుంచి ఇది అనమాట కివిది సో చాలా బాగుంటుంది ఇది కూడా సో ఇది ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి గ్రీన్ టీ ఫేస్ క్రీమ్ అండి ఇది కూడా నేను ఇంట్లో డే క్రీమ్ లాగా లైక్ మనకి ఇంట్లో ఉన్నప్పుడు మనం ఫౌండేషన్ అట్లా ఏం పెట్టుకున్నప్పుడు ఎమ్టీ స్కిన్ ఉంచకుండా ఇది అప్లై చేస్తుంటాను సో నెక్స్ట్ వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ నుంచే యాపిల్ సైడర్ వెనిగర్ ఫేస్ వాష్ అనమాట ఇది ఇంకా ఓపెన్ చేయలేదు జస్ట్ నిన్ననే వచ్చేసింది ఇవి కొన్ని ఒక ఫైవ్ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఇది మాత్రం నిన్ననే వచ్చింది అనమాట రాగానే వెంటనే షూట్ చేసేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ నుంచే యాక్టివ్ మిస్ట్ టానిక్ అన్నమాట ఇది కూడా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లాక్మీ అబ్జల్యూట్ తీసుకున్నానండి అండ్ నా ఫేవరెట్ ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఇదైతే మామార్త నుంచి హనీ మలాయి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి సో మనం మళ్ళీ స్ప్రే అట్లా ఏం అప్లై చేసుకోకుండానే మన స్కిన్లో నుంచి ఒక మంచి మలాయి ఫ్లేవర్తోని ఆ ఫ్రేగ్రెన్స్ అనేది మన దగ్గర వస్తుంది ఇది చాలా బాగుంటుంది అసలు చిన్న పిల్లలు అయితే చూసారంటే ఇది మలాయి ఐస్ క్రీమ్ అనుకుంటారు అంత బాగుంటుంది అసలు సో మామత నుంచి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ ఇది సో ఇది కూడా ఒకటి తీసుకున్నాను తీసుకొని కూడా చాలా రోజులు అయిపోతుంది ఇది అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఒక త్రీ నెయిల్ పాలీషలు తీసుకున్నానండి ఎల్లో రెడ్ అండ్ చెర్రీ రెడ్ అంటారు కదా అదొకటి ఈ త్రీ నెయిల్ పాలిష్లు అయితే తీసుకున్నాను బాగున్నాయి అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నింటికి సంబంధించినటువంటి లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా చెక్అవుట్ చేసేయండి అండ్ లాక్మీ నుంచి లైనర్ అనమాట ఐ లైనర్ ఒకటి తీసుకున్నాను సో ఇది కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను లైనర్ ప్లస్ కాజల్ అన్నీ నేను ఎక్కువగా పెట్టుకుంటాను నాకు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి కూడా మ్యాక్సిమమ్ లాక్మీ బ్రాండే ఎక్కువగా వాడతాను నేను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ నుంచి డార్జిలింగ్ డ్యూ అండి ఇది పర్ఫ్యూమ్ అనమాట ఆల్రెడీ దీంట్లోనే చిన్నది ఒకటి నేను హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసేది అంతకుముందు రివ్యూ చేశాను కూడా ఒక ఫైవ్ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా సో ఈసారి పెద్దది తీసుకున్నాను కొంచెం సైజ్ పెద్దది చాలా చాలా బాగుంటుంది ఇది కొంచెం లిటిల్ బిట్ ప్రైజే అనే చెప్పొచ్చు సూపర్ ఫ్రేగ్రెన్స్ ఉంటుందండి ఆ గర్ల్స్కి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నింటికి సంబంధించినటువంటి లింక్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చెక్అవుట్ చేసేయండి అండ్ అలాగూ మనకి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ కూడా రన్ అవుతుంది కాబట్టి జనవరి ఫిఫ్టీన్త్ నుంచి జనవరి ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఈ సేల్ ఉంది కాబట్టి సేల్ టైంలో హ్యాపీగా మీకు నచ్చిన ఐటమ్స్ అన్నీ తీసుకోండి అండ్ నేను సేల్లో ఏం తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో చూసారు కదా అండి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ని అస్సలు మిస్ అవ్వకండి మంచిగా తక్కువ ప్రైస్లో వస్తాయి నేను ఎక్కువగా ఈ సేల్ టైంలోనే ప్రోడక్ట్స్ తీసుకొని మీకు నార్మల్ టైంలో రివ్యూ అయితే చేస్తూ ఉంటాను రివ్యూ పర్పస్ ఎక్కువగా నేను ప్రోడక్ట్స్ తీసుకుంటాను కాబట్టి సో ఇంక ఇక్కడ వచ్చేసి కట్చర్ ఆల్రెడీ అవుతుంది ఒక స్టవ్ పైన బెల్లం పరమాన రెడీ అయిపోయింది మనకి సో ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒకటి రోటి పచ్చడి లాగా చేస్తే బాగుంటుంది కదా అనిపించింది ఫస్ట్ గోంగూర పచ్చడి చేద్దాం అనుకున్నాను కానీ తర్వాత ఇంట్లో దోసకాయలు కనిపించాయి సరే ఈ దోసకాయ పచ్చడి చేద్దాము అండ్ మీతో కూడా నేను ఈ రెసిపీ షేర్ చేయలేదు ఇది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి చాలా చాలా ఇష్టం నాకు ఇది సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూడండి సో రెండు దోసకాయలు తీసుకున్నాను ఒకటి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ఇంకొక దోసకాయ వచ్చేసి ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేశాను లైక్ మనకి ఉల్లిపాయలు లాగా తింటూ ఉన్నప్పుడు ఈ దోసకాయ ముక్కలు తగిలితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా కట్ చేశాను సో ఇంక ఇవి కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసేసుకొని కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఈ పచ్చడికి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టదండి తక్కువ ఆయిల్లోనే మనం ఇది ప్రిపేర్ చేసేయచ్చు సో ఈలోపు ఆయిల్ కూడా వేడైపోయిందండి దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఎర్రపప్పు పప్పులన్నీ కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తాను నేను ఆయిల్లో మంచిగా రోస్ట్ అవుతాయి ఆ తర్వాత మనం మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఒక మంచి టేస్ట్ వస్తుంది సో దీంట్లో ఒక మూడు పచ్చిమిర్చి యాడ్ చేశాను అలాగే ఒక మూడు ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తాను సో ఈ రెండింటి కాంబినేషన్లో టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది సో రెసిపీ క్లియర్గా చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో అంతా రెసిపీసే రేపటి వీడియోలో సంక్రాంతికి నేను ఏం ముగ్గు వేశాను అండ్ సంక్రాంతికి ఏం నోముకున్నాను నోములు ఇలా చేసుకున్నాను అనేది రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను సంక్రాంతి పండగ అని చెప్పేసి మొత్తం వంటలే చూపిస్తుంది హారిక అని చెప్పి అనుకోకండి సో మరి పండగ అంటే పిండి వంటలు రెసిపీస్ వంటలు ఇవే కదా మెయిన్ అందుకని వీటి వరకు ఒక కంప్లీట్ వీడియో అయితే చేశాను అంతా చేద్దామంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఫుటేజ్ అయితే ఉంది సో ఎందుకని చెప్పేసి ఈ రెసిపీస్ వరకు ఒక వీడియో అండ్ పూజ నోములంతా ఒక వీడియో అయితే చేశాను సో ఈ లోపు పప్పు దినుసులు అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఆ తర్వాత మనం కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాం కదా దోసకాయ పీసెస్ అవి యాడ్ చేశాను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇది లో ఫ్లేమ్లోనే ఈ దోసకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి ఈ దోసకాయ ముక్కలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అండ్ లైట్గా చింతపండు కూడా వేసుకోండి కొంచెం పుల్లెదనం వస్తుంది చింతపండు అవాయిడ్ వాళ్ళైతే పచ్చడి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కొంచెం లెమన్ పిండుకోండి సరిపోతుంది సో మీకు ముందు నేను దోసకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టాను కదా సో అది ఒక బౌల్లోకి తీసుకున్నాను అండ్ దీంట్లోనే సాల్ట్ కూడా యాడ్ చేశాను ఆ తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా అన్నీ మగ్గించేసుకొని తాలింపు వేసుకున్నాం కదా అదొక రౌండ్ మిక్సీకి వేసేసుకోండి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేయొద్దు దోశల్లోకి ఇడ్లీలోకి అంటే అట్లా చేసుకోండి కానీ ఇది రైస్లోకి కాబట్టి కొంచెం ఒక రౌండ్ అట్లా మిక్సీకి వేసి తీసి దీంట్లో యాడ్ చేసేస్తున్నానండి సో ఇది అమ్మి అమ్మే ఉంటుంది అసలు సూపర్గా ఉంటుంది అనమాట ఏదైనా కర్రీస్ అట్లా తినబుద్ధి కానప్పుడు అండ్ టైం లేనప్పుడు కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీ సో ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత తాలింపు అయితే పట్టేస్తాను సో ఇంకా ఈ పచ్చడిలోకి తాలింపు అలాగే ఈ చారులోకి కూడా తాలింపు ఒకేసారి పట్టేస్తాను భోగి రోజే సాంబార్ చేశాను అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా ఇలా నార్మల్ కట్ చారు లెక్క చేస్తున్నాను పచ్చిపుల్స్ చేస్తే బాగుండు అనిపించింది నాకు తర్వాత అయితే ఎందుకంటే ఇది కొంచెం మనకి సాంబార్లానే ఉంటుంది కాబట్టి పచ్చిపుల్స్ అయితే ఇంకొంచెం బాగుండేది అనుకున్నాను అండ్ ఇక్కడ తాలింపు రెండింటికి ఒకేసారి తాలింపు పట్టేసుకుంటూ ఉన్నానండి నేను ఇట్లాంటి కంప్లీట్ రెసిపీస్కి సంబంధించిన వీడియో ఇంతవరకు అయితే షేర్ చేయలేదు అంటే ఫెస్టివల్కి సంబంధించి చేసుకోవాల్సిన ప్రసాదాలు సింపుల్ ప్రసాదాలు అని చెప్పేసి అట్లా ఒక ఫెస్టివల్కి వన్ వీక్ ముందు అట్లా వీడియో పెట్టేదాన్ని కానీ ఎప్పుడు ఇట్లా ఫెస్టివల్ రోజు ప్రిపేర్ చేసిన రెసిపీస్ అట్లా అని ఒక కంప్లీట్ వీడియో చేయలేదు ఫెస్టివల్ బ్లాగ్లోనే కలిపేసేదాన్ని అంటే ఇది చేశాను ఇది చేశాను అట్లా చూపించేదాన్ని అనమాట కంప్లీట్ ప్రాసెస్ అంతా షూట్ చేసి ఇట్లా ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ వీడియో కనుక వర్కౌట్ అయితే ప్రతి ఫెస్టివల్కి కూడా నేను ప్రిపేర్ చేసే వంటలన్నీ ఒక వీడియో అయితే పట్టేస్తాను బాగుంటుంది కదా ఇట్లా కూడా అండ్ నాకు కూడా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలి మీతో షేర్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఏదైనా కూడా నేను వీడియోలో షేర్ చేయాలనుకున్నప్పుడు చాలా కాన్సన్ట్రేట్ చేసి చేస్తాను ఇంకా బాగా చేయాలి అని ఎఫర్ట్స్ పెట్టి చేస్తాను అనమాట నార్మల్గా చేస్తే అంత ఇంట్రెస్ట్ ఏం చేయను అన్నీ అండ్ ఇక్కడ రెసిపీస్ ప్రిపేర్ చేసేటప్పుడు బౌల్స్ ఎక్కువగా అవ్వకుండా చూసుకుంటాను నేను ఇక్కడ అదే చేస్తున్నాను అనమాట ట్రైపాడ్ పెట్టుకొని షూట్ చేస్తున్నాను కెమెరా పడిపోయింది అసలు సో ఇలాంటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి డీప్ ఫ్రైస్ అట్లా ఏమైనా చేస్తున్నప్పుడు ఇప్పుడు కెమెరా పడిపోయింది ఇక్కడ సో అదే డీప్ ఫ్రై చేసే ఆయిల్ అట్లా పడింది అంటే మన మొహం మీద పడిపోతుంది ఆయిల్ చాలా కేర్ఫుల్గా షూట్ చేయాలి షూట్ చేసేటప్పుడు చూసే వాళ్ళకి ఇదంతా తెలియదులేండి ఏదో వీళ్ళు వీడియో షూట్ చేసి పెట్టేస్తున్నారు డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటారు కానీ ప్రతి పని వెనుక కష్టమైతే ఉంటుంది సో so, ఇక్కడ చిక్కుడుగాయ రెసిపీ చేస్తున్నాను ఇది కూడా నా స్టైల్లో ఇది ఎక్కడ చూసి నేర్చుకున్నాను అంటే మనకి యూట్యూబ్లో పళని స్వామి అని చెప్పి ఒక పంతులు గారు ఉంటారనమాట ఆయన చేస్తారు రెసిపీస్ అన్నీ కూడా ఎంత బాగుంటాయో ట్రెడిషనల్వి ప్లస్ ఓల్డ్ రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం యూజ్ చేసే కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఏమీ యూజ్ చేయాలన్నమాట మన ఇంట్లో ఉండే వాటితోనే సూపర్గా చేస్తారు ఆ స్వామీజీ సో అప్పట్లో బాగా చూసేదాన్ని లాక్డౌన్లో అప్పుడు చూసి ఈ రెసిపీ అయితే ట్రై చేశాను ఈ మధ్యలో ఎక్కువగా నేను అసలు ఎక్కువగా యూట్యూబే చూడడం మానేశాను టైం ఉండట్లేదు మెయిన్గా ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నానండి ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ ప్లస్ షేర్ చాట్ కూడా ఎక్కువగా చూస్తున్నాను ఈ మధ్యలో షేర్ చాట్లో మనం కొంచెం గ్రో అవ్వాలి అంటే ఎట్లాంటి కంటెంట్ పెట్టాలి ఎట్లాంటి వీడియోస్ చేయాలి అనేది షేర్ చాట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను సో ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నానంటే చిక్కుడుకాయలన్నీ కట్ చేసుకొని ఏం ఆయిల్ వాటర్ ఏం యూజ్ చేయకుండా డైరెక్ట్గా కడాయిలో వేసేసి మూత పట్టేసామంటే అది మగ్గిపోతుంది మనకి చిక్కుడుకాయ తొక్కలు ప్లస్ గింజలు అన్నీ కూడా ఉడికిపోతాయి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర ఒక రెండు మూడు అల్లం వెల్లుల్లి రబ్బలు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక రౌండ్ మిక్సీకి వేసి కడాయి పట్టేసి తాలింపు వేసేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ అదంతా అందులో యాడ్ చేసి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి చిక్కుడుకాయ గింజలు ప్లస్ తొక్కలు అందులో యాడ్ చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంతే సో ఫైనల్గా వంటలు అయితే రెడీ అయిపోయాయండి స్టవ్ కొంచెం క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ పల్లీల ముద్దలు నువ్వుల ముద్దలు అయితే ప్రిపేర్ చేసేయాలి కొంచెం స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమేం రెసిపీస్ చేశాను అనేది షేర్ చేస్తాను అప్పుడప్పుడు ఏం చేశాను అండ్ ఇది దోసకాయ రోటి పచ్చడి స్టైల్లో చేశాను చూడండి మనం తింటూ ఉంటే కొంచెం అలా దోసకాయ తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు రైస్ మొత్తం కూడా ఓన్లీ ఈ దోసకాయ పచ్చడితోనే తినొచ్చు అంత బాగుంటుంది ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అనమాట సంక్రాంతి అంటే ఖచ్చితంగా చిక్కుడుకాయలు కర్రీ చేసుకోవాలి ట్రెడిషన్ అనమాట మనకు అది దోసకాయ చిక్కుడుకాయ ఈ సీజన్లో వచ్చేటువంటి వెజిటబుల్స్ అనమాట ఇవి మనం ఖచ్చితంగా తీసుకోవాలి సో అందుకని ట్రెడిషన్ కాబట్టి చిక్కుడుకాయ కర్రీ అయితే చేశాను అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కట్ చేర్ అంటారు కదా అండి అది కందిపప్పు బాయిల్ చేసేసి తాలింపు వేస్తారు రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను కదా చాలా బాగుంటుంది బట్ దీంట్లో పచ్చి ఉల్లిపాయలు వేయరు కానీ చందుకి నాకు ఇష్టం అందుకని ఒక రెండు ఉల్లిపాయలు అలా కట్ చేసి వేశాను అండ్ ఇవి వచ్చేసి పెసర గారెలు ఇట్లాంటివి ఏమైనా చేసుకుంటేనే నాకు ఫెస్టివల్ అన్న ఫీలింగ్ ఉంటుంది అందుకని ఎన్ని చేశాను ఒక సిక్స్ చేశాను అంతే కొంచెం పెసరలు నానబెట్టేశాను నైటే గ్రైండ్ చేసేసి ఇవి చేసేసాను అండ్ నెక్స్ట్ బెల్లం పరమాణం ఇది ఇంకా డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి ఇందులో యాడ్ చేయలేదు మర్చిపోయాను సో ఈ వీడియో షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేసేస్తాను అండ్ ఫైనల్గా వేడి వేడి రైస్ అన్నీ రెడీగా ఉన్నాయి ఇంక ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట పూజ అంత చేసిన తర్వాత అప్పుడు వంటలు స్టార్ట్ చేయాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించేదు అందుకని చెప్పేసి ముందే ఇవైతే కంప్లీట్ చేసుకున్నాను నెక్స్ట్ మనం ఇంకా నోముల దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ అంతా కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అది నాకు తెలిసి ఈ వీడియో ఇక్కడికి చాలా లెంత్ అయిపోయి ఉంటుంది సో ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే